సేవకులు. సేవకులు మేము దూతలు. దూతలు అంటే వర్తమానికులు అని అర్థం. సేవకులు అందరూ దూతలే. దూతలు అంటే ఇక్కడ ప్రసంగం చేసేటప్పుడు దేవుని దూతలు వస్తారని కాదు. దేవుని దూతలు కాదు. 2 కొరింథీ 8వ అధ్యాయంలో ఒక మాట ఉంది. 2 కొరింథీ 8:23 తీతు ఎవడోని ఎవరైనా అడిగిన ఎడల అతడు నా పాలివాడు మీ విషయములో నా జత పనివాడునై ఉన్నాడనియు మన సహోదరులు ఎవరని అడిగిన ఎడల వారు సంఘముల దూతలు. మేము దూతలు సంఘాలు. సంఘముల దూతలు సేవకులు దేవుడు నియమించినాడు. సరే మళ్ళీ దినవృత్తాంతములు 2:36 15 వారి దేవుడైన యెహోవా తన జనులందరూ జనుల యందు తన నివాసమునందు కటాక్షము కలబడి వారి యొద్దకు తన దూతల దర్వర్తమును పంపించు. ఆయన పెందల కడ లేచి, అలంకారం అది, దేవుడు పెందల కడ లేచి పంపుచు వచ్చెను. పంపుచు బైబిల్ ప్రతి అక్షరము పంపుచు అంటే వ్యాకరణంలో హీ హ్యాడ్ బీన్ సెండింగ్ హిజ్ మెసెంజర్స్ సేవకులు. హీ హ్యాడ్ బీన్ సెండింగ్ పంపుచు వచ్చెను, పంపాను అని రాయొచ్చు కాదు. ఆ యొక్క కాలం కూడా మనం చూడాల. పంపుచు వచ్చినను వారు దేవుని దూతలు నెగతాళి చేసినారు, సేవకులు నెగతాళి చేసినారు. ఆయన వాక్యమును తృణీకరించుచు ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా. ఇప్పుడు కూడా అంటే దేవుని సేవకుల్ని కష్టపెడతారు. అందరికి బిడ్డలు ఉండరు కదా, వాళ్ళు బిడ్డలు ఎవరు సేవకు పంపిస్తారా? పంపరు. మీ అమ్మ ఏ తండ్రి కన్నా బిడ్డ సేవకపోతే ఆ బిడ్డ నేడిపిస్తే అట. నేను 63 ఆంధ్ర యూనివర్సిటీ గ్రాడ్యుయేట్ నేను. తర్వాత 4 సంవత్సరాలు సెమినరీ ఇంగ్లీష్ మీడియం మిషనరీల దగ్గర రామాయపట్నం సెమినరీలో 4 సంవత్సరాలు చదువుకొని మద్రాసులో పాస్టర్గా పనిచేసిన. నేను పాస్టర్ అయినప్పుడు నా వయసు 24 సంవత్సరాలు నేను పాస్టర్ అయింది. ఇప్పుడు 75-76 సంవత్సరం. సరే మేము సేవకు సమర్పించుకున్నాం మీకోసం. చాలా కష్టాలు ఉండే సేవ. నేను మధ్య ప్రభువుని అడిగినాను, ఏంటి ప్రభు ఇట సులువు అంటే, ఒక మాట చెప్పాడు ఆయన. నేను ఎప్పుడు బైబిల్లో చూసుకుంటూ ఉంటాను నేను లూకాసు వార్త. దేవుడు నాకు చెప్పినాడు లూకాసు వార్త 9:23, మరియు ఆయన అందరితో ఇట్లనే, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల నువ్వు నన్ను వెంబడించాలని తీర్మానించుకున్నావు కదా పాస్టర్గా, అంతా ఉద్యోగాలు ఏం చేయకుండా వాళ్ళని విడిచి నన్ను వెంబడించినట్లుగా నువ్వేం పని చేయకుండా ఫుల్ టైం మినిస్ట్రీ వచ్చావు కదా, వెంబడింపగోరిన ఎడల ఏమంటున్నాడు, తనను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపను అన్నాడు. నా కుమారుడు, రోజు సిలువు ఉంటుంది నీకు, రోజు ఉంటుంది సిలువ, ప్రతి దినము సిలువ ఎత్తుకొని నన్ను వెంబడించాలి నువ్వు. ఏంటది నాకు చెప్పాడు ప్రభు, యు హావ్ టు బేర్ మై క్రాస్ ఎవ్రీడే. ఎవ్రీడే నువ్వు చచ్చిపోవాలా? సిలువు అంటే చచ్చిపోవాలా? ఏం చచ్చిపోవాలా? నేననే చచ్చిపోవాలా? కోపము, అసూయ, ద్వేషము, పగ అన్నీ చచ్చిపోవాలి బిడ్డ. ఎప్పుడు చచ్చిపోతేనే పునరుద్ధానం ఉంటుంది. గోధుమ గింజ చచ్చిన ఎడల అది విస్తారం పలి, విస్తారంగా పలించాలంటే నువ్వు సేవ చేయాలంటే నువ్వు చచ్చిపోవాలా? ప్రతిదినం సిలువ, ఎవ్రీడే యు హ్యావ్ టు బేర్ క్రాస్ అని ప్రభువు నాకు చెప్పినాడు. కాబట్టి మళ్ళీ దినవృత్తాంతములు 36 వారు దేవుని దూతలను 16 ఎగతాళి చేయచ్చు
ఆయన వాక్యము తృణీకరించుచు, ఆయన ప్రవక్తలు హింసించుచు రాగా పక్కన భయంకరమైన మాట వాడినాడు. నివారింప శక్యము కాకుండా యెహోవా కోపము ఆయన జనుల మీదకి వచ్చెను. నివారింప శక్యము కానీ కోపము, బైబిల్ పదజాలము నివారింప శక్యము కానీ కోపము. ఎందుకంటే దేవుని సేవకులను అవమానపరచకూడదు, వాళ్ళని కష్టపెట్టకూడదు, ఏడిపించకూడదు. నివారింప శక్యము కానీ కోపము దేవునికి వచ్చింది. ఏం జరిగింది, ఏం జరిగిందండి? 19లో అదియుగాక కల్దీయుల దేవుని, కల్దీయులు చూస్తున్నారు బైబిల్, దేవుని మందిరమును తగులబెట్టి ఏంటండి, మహిమతో నింపబడిన మందిరము, సొలొమోను మహారాజు బంగారముతో కట్టిన మందిరము తగలబెట్టాడు. సేవకులని అవమానపరిచి హేళన చేస్తే దేవునికి ఎంత కోపము. వాళ్ళకి అప్పగించిన అన్యులకి తగులబెట్టి యెరూషలేము ప్రాకారం పడగొట్టి దాని యొక్క నగరులు అన్నిటినీ కాల్చివేశాను, బూడిద చేసేశారు. దేవుని మందిరం అండి, హెల్ప్ అయింది. దేవుడు దాంట్లో ఉండడు అనుకోండి, కానీ కట్టాడు. నివారింప శక్యము కానీ కోపం, దేవుని బిడ్డలను అవమానపరిస్తే కలుగుతుంది. అంతేకాదు చూడండి, 21లో యిర్మీయా ద్వారా పలుకబడిన యెహోవా మాట నెరవేరుటకై విశ్రాంతి దినములను దేశము అనుభవించు వరకు అది సంభవించను. దేశము పాడుగా ఉన్న 70 సంవత్సరముల కాలము అది విశ్రాంతి దినములు అనుభవించను. వాళ్ళు 6 సంవత్సరాలు పనిచే, 7వ సంవత్సరం భూమికి విశ్రాంతి ఇవ్వాలి, 6వ సంవత్సరం 2 అంతలు పంట వస్తుంది, బైబిల్లో ఉంది ధర్మశాస్త్రంలో. కానీ వాళ్ళు 7వ సంవత్సరం కూడా పంటేశారు. అందుకే లెక్క పెట్టాడు, 70 సంవత్సరాలు విశ్రాంతి సంవత్సరం ఆచరించలేదు కాబట్టి 70 సంవత్సరాలు బబులోని చెరకెళ్ళిపోయారు. ఇట్లా భయంకరం అండి అది, 70 సంవత్సరాలు అక్కడ పోయి ఏం చేస్తున్నారు, ఏం చేస్తున్నారు బబులోనులో, ఏం చేస్తున్నారు వాళ్ళు. కీర్తన గ్రంథం 137, ఇంత చేసి సేవకులను అవమానపరిచినటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం చేస్తున్నారు వాళ్ళు. 137, బబులోను నదుల యొద్ద కూర్చుండినప్పుడు మనము సియోనును జ్ఞాపకము చేసుకొని ఏడ్చుచుంటిమి, ఏడుస్తున్నారు, కూలి పనులు చేస్తున్నారండి, తవ్వుతున్నారు వీళ్ళందరూ పోయి. బబులోను నదులు తవ్వుతున్నారు, బబులోను నదుల యొద్ద కూర్చుండి ఉన్నప్పుడు మనము సియోనును జ్ఞాపకము చేసుకొని ఏడ్చుచుంటిమి. 70 సంవత్సరాలు ఏడ్చినారండి. తర్వాత దేవుడు తీసుకొచ్చాడు. మళ్ళీ ఆ తర్వాత అది పడిపోయింది కదా, మళ్ళీ జెరుబ్బాబెల్ టైంలో ఒక దేవాలయం కట్టినారు. యేసుప్రభు టైంలో హెరోదు దేవాలయం, హెరోదు ఘనత కొరకు కట్టించినాడు. ఎదోమీయుడు, ఏషావు సంతానం, భ్రష్టుడు ఏషావు, భ్రష్టుడైనాడు, వ్యభిచారి అయిన భ్రష్టుడని పేరు పెట్టినాడు బైబిల్లో. ఆ సంతానం అతను ఒక పెద్ద దేవాలయం పేరు కోసం 46 సంవత్సరాలు కట్టాడు, అది కూడా పడిపోయి యేసయ్యను తృణీకరించినందువలన మత్తయి సువార్త 24వ అధ్యాయము ప్రభు కోరిక మన మధ్య నివసించాలని అది కట్టించినాడు. హెరోదు మంచి ఉద్దేశం కాదు కానీ పేరు సంపాదించుకోవాలని కట్టించినాడు. 24, యేసు దేవాలయములో నుండి బయలుదేరి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు దేవాలయపు కట్టడములు ఆయనకి చూపింపు వచ్చి, అందుకు ఆయన మీరు ఇవన్నీ చూచుచున్నారు కదా, రాతి మీద రాయి ఒకటి అయిన ఇక్కడ నిలిచి ఉండకుండా
పడద్రోయ బడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వార్తను పడిపోద్ది. ఇది కూడా నేను శిష్యులారా ఇది బాగా అప్పుడు కూడా ఇది కూడా పెద్ద వండు ఒక్కొక్క రాయి 30 అడుగులు 40 అడుగులు పెద్ద పెద్ద రాళ్ళు. అయ్యో ఎట్ట తెచ్చారు మరి రాళ్ళు ఎట్లా పైకెత్తారు ఎవరికి తెలియదు ఆ ఇంజనీరింగ్ టెక్నిక్ ఎవరికి తెలియదు. మరి అంత పెద్ద దేవాలయము 40-60 సంవత్సరాలు కట్టిన దేవాలయం పడిపోయింది. 70వ సంవత్సరం రోమియోలు వచ్చి దాన్ని పడగొట్టేశారు. రాయితు మీద రాళ్ళు అద్భుతమైన రాళ్ళు చలవరాళ్ళు అయ్యి నేను చూద్దామని పెద్ద ఒక్క రాయి ఉంది ఒక్క రాయి చూసిన రాళ్ళు ఏం చేశారో తెలియదు. రోమియో రాళ్ళు వాళ్ళు తెలిసిపోయినారు. ఏదైనా తోట అరణ్యము సొలొమోను దేవాలయము జెరుబ్బాబు దేవాలయం హెరోదు దేవాలయం అన్నీ పోయినాయి. ప్రభు ఇప్పుడు ఎక్కడ ఉంటాడు? కొరింథీ మొదటి పత్రిక 3:16 సంఘముతో అంటున్నాడు. సంఘం అంటే కొరింథీ మొదటి పత్రిక 1 కొరింథులో ఉన్న దేవుని సంఘమునకొనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు. అది సంఘము. పరిశుద్ధులుగా ఉండాలా పిలువబడినాము. జీవితకాలం అంతా పరిశుద్ధులుగా ఉండాలని మనం అది కష్టం. ఆయన క్రమక్రమంగా మారు ఒకేసారి మారలేము. పరిశుద్ధులుగా ఉండాలని ఆశపెడితే ఆయన మారుస్తాడు. 9 మన ప్రభు అయిన యేసుక్రీస్తుని తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఆయన పరిశుద్ధంగా క్రీస్తు సహవా అది సంఘం అంటే. ఏమన్నాడు? మీరు దేవుని ఆలయమై ఉన్నారు. లోకములో నుంచి ప్రత్యేకించుకున్న వాళ్ళు యేసు ప్రభు సువార్తవైన నమ్మి బాప్తిసం పొందిన వాళ్ళు వాళ్ళు మీరు దేవుని ఆలయమై ఉన్నారు. దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగురా. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన దేవుడు వాణిని పాడు చేయను. మనమే దేవుని ఆలయం. మనం పోతే ఒక దేవుడు ఉండడు. దేవుని దేవాలయం కాదు ఇది. సంఘాలయం అంతే. దేవాలయం కాదు ఇది. మనము దేవాలయం. మన మధ్య మనం వెళ్ళామనుకో చెట్టు కింద ఉన్నామనుకో ఒకడికి వస్తాడు. ఆయన కొండ మీద పోయాను కొండ మీదకి వస్తాడు. మనము దేవుని ఆలయము. ఇక్కడ ఉండడు ఈ చర్చిలో ఉండడు. హిందువులది కాదు. కొంతమంది గుడి నా గుళ్ళు ఆరెంజ్ చేయాలా ఏదేం కాదు. ఇక్కడ ఉండడు ఆయన. అది కాన్సెప్ట్. గుడి ఒక విగ్రహం అయిపోయింది చాలామందికి. టెంపుల్ కాన్సెప్ట్ వీడే అర్థం చేసుకోవాలి. ఇది వాళ్ళు కట్టారు వీళ్ళు కట్టారు ఇది ఆలయము కాదు. అందుకే అంటాడు మత్తయి సువార్త 18 అన్నీ నేను బైబిల్ చూపిస్తున్నా ఆమె సొంత మాటలు కాదు. మత్తయి సువార్త 18 మత్తయి సువార్త 18:20 ఎలాగనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్య ఉందును. వారి మధ్య సంఘం అది. ఇద్దరు ముగ్గురు ఆయన నామము. ఏంటి నామము? ఆయన యేసు రక్షకుడు అని నమ్మాలా? ఆయన క్రీస్తు ప్రభు రాజు అని నమ్మాలా? ఆయన ఎమ్మానుయేలు ఆయన మన తోడుగా ఉన్నాడు నమ్మాలా? మూడు నమ్మిన వాళ్ళు కూడుకోవాలా? ఆయన నామంలో కూడుకోవాలి. నామాలు కూడా కూడుకోవాలంటారు కానీ అది యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ ఇట్. ఆయన నామము యేసు రక్షకుడు నమ్మాలా? అది భవిష్యత్తు పాస్టెన్స్. ఆయన రాజుగా వస్తాడు. ప్రభు ఆయన క్రీస్తు అంటే అభిషిక్తుడు రాజు. రాజు అని నమ్మాలా? ప్రభువుని ఒప్పుకోవాలా? మూడోది ఇమ్మానుయేలు వర్తమానంలో మనతో ఉంటాడు. అది ఆ నామము పేరట కూడుకోవాలా? నమ్మిన వాళ్ళు యేసు ప్రభువుని వాళ్ళ మధ్య నేను ఉంటాను. ఇప్పుడు ఎంతమంది నాకు తెలియదు నిజంగా యేసయ్య నమ్మారు లేదో నాకు తెలియదు. ఇద్దరున్నా కూడా వాళ్ళ మధ్య ప్రభు ఉంటాడు. అది సంఘం. నేను వారి మధ్య నివసిస్తాను అన్నాడు. చివరిగా కొరింథీ పత్రిక 6:19 19 మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి
మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా. ఈ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరు. ఏంటి ఆలయం? మన దేహం ఆలయం. ఎంత గొప్ప మర్మం అండి. యేసు ప్రభు మనలో ఉండటానికి ఇష్టపడుతున్నాడు. ఆదాము చేసిన తర్వాత, ఆదాము మట్టితో చేసిన తర్వాత ఆయన నాసికా రంధ్రములలో ఆయన ఊపిరి ఊదినాడు. నరుడు జీవాత్మ, జీవం అంటే యేసు, ఆత్మ అంటే యేసు ప్రభు. యేసు ప్రభు నివసించినాడు ఆదాములో. తదు బయటికి వెళ్ళిపోయినాడు పాపం చేసినప్పుడు తర్వాత. కాబట్టి ఇప్పుడు ఏమంటున్నాడంటే, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయం. మీరు ఎరగరా. ఎందుకు తప్పుడు పనులు చేస్తున్నారు మీరు? నేను మీలో ఉండను. నేను వాళ్ళు తప్పుడు పనులు చేస్తున్నారు, పాపం చేస్తున్నారు. కొరింతి సంఘము దేవునికి విరోధముగా పార్టీలు జారత్వాలు అన్నీ చేస్తున్నారు. ఎందుకు మీరు ఇట్లా చేస్తున్నారు? మీరు నా ఆలయము కదా. పరిశుద్ధాత్మ అందుకే అంటాడు, పరిశుద్ధాత్మను దొక్కుపరచొద్దు అంటాడు. పరిశుద్ధాత్మను దొక్కుపరచొద్దు. గ్రీవ్ నాట్ ద హోలీ స్పిరిట్. ఎఫ్సి పత్రిక 4వ అధ్యాయము. దేవుని పరిశుద్ధాత్మను దొక్కపరచొద్దు. ఏడుస్తుంటాడు ఆయన, ఆయన లోపల ఉంటాడు, ఏడుస్తాడు. నీవు నిజమైన విశ్వాసం అయితే ఆయన నీలో ఉంటాడు, ఏడుస్తాడు ఆయన. దుఃఖపరచొద్దు. ఇంకా దుఃఖపరుస్తామంటే ఏమవుతుంది? 19లో తెస్సలోనిక పత్రిక 5:19, తెస్సలోనిక 5:19, ఆత్మను అర్పకుడి ఆరిపోతాడు. ఆరిపోతాడు ఆత్మీయముగా క్రైస్తవుడు చచ్చిపోతాడు. ఆత్మను అర్పొద్దు. ఆయన మనలో ఉంటాడు. ఆయన పరిశుద్ధాత్మ దేవుడు. యోహాను సువార్త 14వ అధ్యాయము. మీరు బైబిల్ స్టడీంటే రాసుకోవాలా, నోట్ చేసుకోవాలా? ఒక విని పోవటం వల్ల ఏం ప్రయోజనం ఉండదు. 14వ అధ్యాయము 17వ వచనము. యోహాను 14, ఆయన మీలో మీతో కూడా నేను. మీలో ఉంటాడు ఆయన, మీలో ఉంటాడు. మీలో ఉండును ఆయన మీతో కూడా నివసించును. మీలో ఉండును. ఒకవేళ లేడనుకో, రోమేలకు రాయబడిన పత్రిక 8:9 Romans 8:9. దేవుని ఆత్మ మీలో నివసించుచున్న ఎడల మీరు ఆత్మస్వభావము గలవారే కానీ శరీర స్వభావము గలవారు ఎవడైనను. క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. యు డు నాట్ బిలాంగ్ టు హిమ్ ఇఫ్ దెర్ ఇస్ నో హోలీ స్పిరిట్ ఇన్ యువర్ హార్ట్. కనుక దేవుడు మన మధ్య నివసించాలన్నాడు. మనం ప్రత్యేకంగా జీవించాలి. పరిశుద్ధత అంటే బైబిల్లో ప్రత్యేకంగా, వి మస్ట్ లీవ్ ఎ డిఫరెంట్ లైఫ్ బికాజ్ గాడ్ ఈస్ డ్వెల్లింగ్ అమిడ్స్ట్ అస్. మీతో మీలో ఉంటాడు. ఒకవేళ లేడనుకో, మీరు ఆయన వారు కాదు, సాతాను బిడ్డలో. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, నీ వాక్య మర్మములు అవి, మర్మములు తండ్రి. అవి మీరే బోధించాలా. వాటిని గ్రహించు జ్ఞానము మాకు దయచేసి వాటిని మా బ్రతుకులకు సమన్వయము చేసుకుని భాగ్యము దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన మికిలి వినయముగా సమర్పించుకొనుచున్నాను తండ్రి. ఆమెను సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన దేవుని వారి హృదయములో చేర్చుకొని దేవుని మందిరములుగా ఉండుటకు ఇష్టపడిన బిడ్డలందరి హృదయ తలంపులకు కావలిగా ఉండునుగాక. ఆమెన్, ఆమెన్.